హైదరాబాద్ నుంచి మొక్కుందని వచ్చాము. సో ఇవాళకి తీరిందనమాట, ఇప్పుడు ఇంకా డెవలప్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పటికి చాలా బాగుంది, చాలా భయం వేసేది, మనకు దర్శనం అవుతుందా లేదా అని అనుకునేదాన్ని. కానీ ఈ రోజు మాత్రం చాలా ఫ్రీగా అయింది. నేను కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ స్వామి ఫస్ట్ రావటం 2022 ఆగస్టులో స్వామి ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా స్వామి మాకు కొన్ని నిబంధనలు పెట్టారు. అయ్యా, నా భక్తులు ఎవరు ఇబ్బంది పడొద్దు, మీరు ఇక్కడ మంచి పనులు చేయండి, నా భక్తులకి ఫ్రీ పార్కింగు, ఫ్రీ దర్శనం, ఫ్రీ భోజనం పెట్టమని స్వామి నాకు మొదటగా దర్శనం ఇచ్చి చెప్పడం జరిగింది. ఆ రోజు నేను కొంచెం బాధపడ్డా, నాయన నీ గుడి కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు, మరి ఈ అన్నదానం పెట్టాలంటే అది సాధ్యపడుద్దా అన్న, నీ వెనకాల నేను ఉన్నాను అని స్వామి నాకు హామీ ఇచ్చారు. ఆ రోజు 2022 సెప్టెంబర్ 16 నాడు స్వామి వారికి ఒక భక్తుడు వచ్చి 25 కిలోలు పులిహోర ఇచ్చాడు. ఆ రోజు నేను చాలా సంతోషపడ్డాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఉంటున్నాం. మేము ఫ్రైడే, సాటర్డే, సండే వస్తే మా దగ్గరికి 30 నుంచి 50 వేల మంది భక్తులు వస్తారు. వచ్చిన భక్తులందరికి కూడా ఎక్కడ కష్టం కలగకుండా మాకున్న వసతులతో వాళ్ళ సౌకర్యంగా స్వామి దర్శనం భోజనం పెట్టి పంపడం జరుగుతుంది. ఇంకా కొన్ని రూములు కూడా వేసాము, షెడ్లు వేసాము ప్రస్తుతానికి. ఇక్కడ భక్తులు వచ్చి నిద్ర చేస్తారు వాళ్ళకి. ఈ ఉదయం మేము ప్రతిరోజు ఉదయం 10 గంటలకి మేము అన్నదానం స్టార్ట్ అయింది, రాత్రి 9 గంటల దాకా మేము భక్తులకు భోజనం పెడతాం. ఈ తెలంగాణలోనే కాదు, యావత్ భారతదేశంలో కూడా ఇట్లా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా అన్నం పెట్టే దేవాలయం ఎక్కడ లేదు, ఈ ఎర్రవరంలోనే ఉన్నది. ఈ ఎర్రవరం అనేది మొన్న ఒకసారి అన్నవరం కొండ, మీరు ఇక్కడ నిత్యం అన్నం పెట్టే ఊరిది అని చాలా నాకు ఇది చేశారు. నాయన మా చేతిలో ఏం లేదు, ఆ పాలావకరణ స్వామి మయమని చెప్పాను. ఇంకా నేను మీకు చెప్పేది ఏమిటంటే, ఇక్కడ గుడి నిర్మాణం జరుగుతుంది. ఆ గుడి కూడా ఆ స్వామి చెప్పారు, నా గుడి ఇలా కట్టమని చెప్పారు. మరి ఈ ప్రపంచంలో ఏ దేవుడు కూడా నా గుడి ఇట్లా కట్టమని చెప్పలేదు. మరి ఎర్రవరంలో స్వామి మాకు దర్శనం ఇచ్చి, అయ్యా నా గుడి నమూనా ఇలా ఉండాలి, ఇలా కట్టండి, ఇలా కట్టండి అని కూడా మా స్వామి చెప్పడం జరిగింది. ఆయన ఫస్ట్ మేము గ్రామ పెద్దలు ఇంకా సిమెంట్తో గుడి కడదాయని ముందుకు వచ్చాం. కానీ ఆ స్వామి నాకు వద్దు, నా గుడి 1000 సంవత్సరాలు ఉండాలి, ఈ సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు నీ పేరు అక్కడ ఉండాలి అని అంటే నా మాట ఇందన్నాడు. చెప్పు స్వామి అన్న, ఏం లేదు, కృష్ణశిల రాయితో నా గుడి కట్టండి, 1000 సంవత్సరాలు ఆ గుడి ఉంటుంది, వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడ సౌకర్యాలు చేసి బాధ్యత నీకు అప్పచెప్తున్నానని స్వామి నాకు అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ కార్యక్రమంలోనే నేను నిమగ్నమై ఉన్నాను. ఇక్కడ చిన్న చిన్న లోపాలు ఏదన్నా కూడా మా దృష్టికి తీసారండి. ఇక్కడ మా వాలంటీర్లు ఉన్నారు, మా కమిటీ వాళ్ళు ఉన్నారు, మా కింద 150 మందిని కూడా ఉద్యోగస్తులు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ ఇక్కడ వచ్చిన భక్తులు ఎవరైనా ఇబ్బంది కలగకుండా ఉండాలనేది నా కోరిక. మీరు ఏదన్నా సరే ఈ చైర్మన్ దృష్టికి తీసారండి, ఏ సమస్య కూడా ఇక్కడ ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత నా మీద ఉంది. జై బాల ఉగ్రహ స్వామి. వచ్చినప్పుడు రిసీవింగ్ మాట్లాడే విధానం కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు జగన్నాథ్ గారి తెలిసే వెళ్తాము. ఇక్కడ ఏవో అపోహలు ఉన్నాయి, కానీ అలాంటి అపోహలు ఏమీ లేవు. మనం దేవుడి కోసమే వస్తే దేవుడు దర్శనం చేసుకుని చక్కగా వెళ్ళాలి. ఏవో ఉన్నాయి అవి చూడాలి ఇవి చూడాలి అనుకోవడం కరెక్ట్ కాదు. మనం దేవుడి కోసం వచ్చాం, దేవుడి గురించి ఇక్కడ వచ్చింది, దేవుడు చూపిస్తాడు మనకి ఏదనేది. అట్లా అందరూ సంతోషంగా వచ్చినప్పుడు సేవలు అందిస్తున్నారు, దేవుడి దర్శనం కూడా చక్కగా జరుగుతుంది. మాకు నమ్మకంగా బాలనరసింహస్వామి అంటే ఎవరు, బాలనరసింహస్వామి అంటే బాలనరసింహస్వామి, భక్తుల నరసింహస్వామి, బరకత్తి అరకత్తి కష్టాలు కోరే స్వామి అనేది నమ్మకంతోటి మళ్ళా రాగలిగినాం. మాకు ఆ నమ్మకం అంటే తప్పకుండా ఈ స్వామికి నాకు మేరకు నేను చేపిస్తా,
కానీ ఎవ్వరేమి రాజకీయాలు చేయొద్దు, దేవుడు మంచి దేవుడు, అనుకున్న పని చేస్తాడు. నాకు ఖచ్చితంగా అయ్యింది. ఇప్పుడు కూడా చాలా బాధతో వచ్చిన పని చేసి పెడతాడు తండ్రి నాకు అనేది. అక్కడి నుంచి కూడా మేము మనం గురవయ్య పుల్లమ్మ గారు సమర్పించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, ఆదిదేశ్వర స్వామికి, బాలవీరసింహ స్వామికి, ఏడుగొండల వాడ వెంకటరమణ గోవింద, ఆపద ముక్కుల వాడ గోవింద. పోయినసారి దర్శనం చేసుకున్నామని వచ్చాము, కానీ స్వామి దర్శనం చేసుకోలేకపోయినాము. మహాజనం ఉన్నారు ఈ రోజున దర్శనం బాగా అయింది. చాలా సంతోషకరమైన విషయం, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం వచ్చామని చెప్పారు. రవీంద్ర గారు